ఇటీవల కాలంలో టీమిండియాలో ఎంతో మంది యంగ్ ప్లేయర్లు తమ ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తిస్తున్నారు సెలెక్టర్లు వారికి తక్కువ సమయంలోనే ప్రమోషన్స్ ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే హార్దిక్ పాండ్య కు ట్వంటీ కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చారు రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో ప్లేయర్ కు సెలెక్టర్లు ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఏకంగా భారత జట్టులో త్రీ సిక్స్టీ డిగ్రీ ప్లేయర్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ కి త్వరలో ప్రమోషన్ దక్కబోతుందట ఐర్లాండ్ పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ చేతికి కెప్టెన్ సి రాబోతున్నట్లు తెలుస్తుంది నిజానికి గత టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత నుంచి పొట్టి ఫార్మేట్ లో భారత జట్టును హార్దిక్ నడిపిస్తున్నాడు దీంతో ఐర్లాండ్ పర్యటనలో కూడా టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండే ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పాండ్యకు ఐర్లాండ్ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వబోతున్నారట దీనికి కారణం రానున్న వన్ డే వరల్డ్ కప్ లో టీమిండియా లో పాండే కీలక ఆటగాడు కావడమే అతని షెడ్యూల్ లో విషయంలో బిసిసి సెలెక్టర్లు జాగ్రత్త పడుతున్నారట అలాగే అంతకు ముందు ఆసియా కప్ ఉండడంతో హార్దిక్ పాండేకు రెస్ట్ ఇస్తున్నారు దీంతో వెస్టిండీస్ పర్యటన తర్వాత ఐర్లాండ్ పర్యటన పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు హార్దిక్ పాండ్య స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని సెలెక్టర్లు భావిస్తున్నారట